కాకినాడ జిల్లా గండేపల్లి మురారి గ్రామంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ జగంపేట నియోజకవర్గ పాదయాత్ర చేస్తున్న జ్యోతుల నవీన్ కుమార్ మురారి గ్రామం నుండి గండేపల్లి మండల పాదయాత్ర ప్రారంభించారు. మురారి గ్రామ టీడీపీ అధ్యక్షులు సుంకవెల్లి రాజు ఇంటి వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్ర మురారి గండేపల్లి పూర్తి చేసుకుని గండేపల్లిలో రాత్రి బస చేశారు. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన నవీన్ తో పాదయాత్ర చేసిన మండపీట శాసనసభ్యులు వేగుల్ల జోగేశ్వరరావు, రాజనగరం మాజీ శాసనసభ్యులు పేందుర్తి వెంకటేష్ ఉన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, వేగుల్ల జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్లు మాట్లాడుతూ జ్యోతుల నవీన్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తే వైఎస్ఆర్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని, మహిళల నీరాజనాలు, యువత ఉత్సాహం నడుమ గండేపల్లి మండల పాదయాత్ర ప్రారంభమైందని అన్నారు. సామాన్యులకు భారంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని, ఇస్కా సిమెంట్ ఐరన్ తగ్గించాలని, అన్న క్యాంటీన్లు చంద్రన్న బీమా పునరుద్ధరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదొర, పోతుల మోహనరావు, కోర్పు సాయితేజ, బొల్లంరెడ్డి రామకృష్ణ, పసుమర్తి కృష్ణ, గోరిజాల వెంకటదొర, చంద్రాల మల్లేశ్వరరావు, గద్దె అబ్బన్న, ఉండవల్లి బుల్లిరాజు, చింతమనేని చంటిబాబు, ఉండవల్లి శ్రీను, మమ్మని కాశీ, కొట్టారి వెంకటరావు, ఇప్పర్ల బాబి, రెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విధంగా ఒక నియంత పోకల్ని ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాన్ని నిరసిస్తూ మండపాలు ఏదో లేదు మాకే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడే ఈ రాష్ట్రం అంతా జరుగుతున్నటువంటి ఈ తప్పుడు విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, అంతేకాకుండా భావి తరాలకి ఉద్యోగ అవకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ అన్ని రకాలుగా మంచి జరగాలని, రాష్ట్రానికి ఖచ్చితంగా తిరిగి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి పూర్తిగా అవసరం. ఆ ప్రకారంగా అందరూ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు జగంపేట నియోజకవర్గం కోట నవీన్ గారు, జ్యోతుల నవీన్ గారు మొదలుపెట్టిన ఈ పాద సో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వై కాంగ్రెస్ పెంచిన ధరలను తగ్గించాలని ప్రథమ డిమాండ్గా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు చూసుకుంటే డీజిల్ మీద సుమారు ప్రతి లీటర్ మీద 16 రూపాయలు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈయన ఇంకొక 12 రూపాయలు యాడ్ చేసుకుని సో ప్రజల నుంచి 12 రూపాయలు పీల్చి కిప్పు చేస్తున్నారు. ప్రజలు కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, నిత్యావసర వస్తువు సరుకుల ధరలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఆ ఇబ్బందుల మీద పాదయాత్ర చేస్తూ అవగాహన కల్పిస్తూ మీకు 1 రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు దోచుకు తింటున్నాడు అనే ఒక అవగాహన కలిగే విధంగా పాదయాత్ర ఉంది. సో యువ నాయకులందరికీ ఇది ఒక స్ఫూర్తియాత్రగా ఉండి రాష్ట్రంలో ప్రతి యువ నాయకుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జగంపేట నియోజకవర్గంలో పాదయాత్ర గత 10 రోజులుగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎల్లంపూడి మండలంలో పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ 2 రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మురారితో గండేపల్లి మండలం ప్రారంభించడం జరుగుతుంది. ఇది 9 రోజులు అవిశ్రాంతంగా పాదయాత్ర జరుగుతుంది ప్రతి గ్రామం కూడా. అయితే ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము పాదయాత్రను తీసుకోవడం జరిగిందో, ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు చూస్తే అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని చాలా దారుణంగా ప్రజలు నిరసిస్తున్నటువంటిది కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. నవీన్ పాదయాత్ర వెళ్తున్న సందర్భంలో మహిళలు ప్రధానంగా అయితే వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఆరతులు ఇచ్చి స్వాగతిస్తూ ఆ సందర్భంగా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే తిరిగి మనకు చెప్తున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఏ రకంగా నష్టపోయాం అన్న దాని మీద